Hello students, welcome back to our channel Maths by Sravan Vatambedu. This video lecture lo manam complex analysis nunchi oka most important problem discuss cheddam. Chaala saarlu exam lo adigindi, so chaala mandi ee solution chusi chaala tough ga feel avutuntaro, dani manam chaala easy ga cheppukundam. Video last varaku chudandi, meeku clarity vastundi. Nenu cheppe shortcuts tho manam chaala quick ga chaala easy ga ee problem ni solve cheyochu. Problem entante, if f of z is analytic, then prove that dou square by dou x square plus dou square by dou y square mod f of z dou square equal to 4 mod f of z dou square. Manandariki telusu f of z ante oka standard function u plus ivn. So modulus f of z ante square root of real part square plus imaginary part square. Whole square chesinappudu square root pothundi, idi vastundi. Idi ee function ni manam 2 times differentiate cheyali. Chestam ippudu differentiation. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే, నేను రఫ్గా ఇక్కడ చెప్తున్నాను, ఏం ప్రూవ్ చేయాలి అంటే మనం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే ఏమవుతుందంటే, ఇది డో యు బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై అని. దీనికి మోడ్యులస్ చేసామంటే, మోడ్యులస్ చేసినట్లయితే మనకేమొస్తుందంటే, మోడ్యులస్ చేస్తే స్క్వేర్ రూట్ వస్తుంది, హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇలా వస్తుంది, డో స్క్వేర్ యు బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్. దీని ముందర 4 రప్పించాలి. అంటే ఫైనల్గా మనకు ఆన్సరు ఇలా వచ్చిందంటే మనం ప్రూవ్ చేసేసినట్టే, అదే మనం ప్రూవ్ చేయాల్సింది ఫైనల్ ఆన్సర్. అంటే హోల్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ, డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో వై హోల్ స్క్వేర్, డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే కూడా డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో ఎక్స్. ఇది మనం ప్రూవ్ చేయాలి ఫైనల్గా. ఇది ఎలా ప్రూవ్ చేస్తామో చూద్దాం, చాలా ఈజీగా వినండి. సో ఫస్ట్ మోడ్యులస్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ చెప్పాము, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు వై. అందుకోసం నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ని ఫై అని తీసుకుంటున్నాం. లెట్ వీఆర్ టేకింగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ యాజ్ ఫై. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఫస్ట్ వన్, డో స్క్వేర్ ఫై బై డో ఎక్స్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి ఫైని, తర్వాత అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇక్కడ ఫై అంటే ఏంటంటే యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఫై రాస్తున్నాను. ఫై అంటే యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్, ఓకేనా? ఫై అంటే యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి డో ఫై బై డో ఎక్స్. డో ఫై బై డో ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ స్క్వేర్ ఏమవుతుందంటే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, అందుకని డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ స్క్వేర్ టు యూ డో యూ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ వీ స్క్వేర్ ఎంత అంటే టు వి, అగైన్ వీని కూడా డిఫరెన్షియేట్ చేయాలి డో వి బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనండి. వైకి నేను ఒక టెక్నిక్ చెప్పేస్తాను, ఓకేనా? ఇప్పుడు అగైన్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ డో స్క్వేర్ ఫై బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఫై బై డో ఎక్స్. అంటే డో ఫై బై డో ఎక్స్ మీకు వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అంటే, ఇక్కడ 2 కామన్ ఉంది కాబట్టి ఆ 2ని ఇక్కడ రాస్తున్నా, ఈ 2 కామన్ ఇక్కడ రాస్తున్నాను. డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ వి ఇంటూ డో వి బై డో ఎక్స్. ఇక్కడ యూ వి రూల్, ఎందుకంటే ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. యూవి ఇక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి, బట్ నేను ఈజీగా చెప్తాను. సో యూవికి నేను ఫార్ములా చెప్పను మామూలుగా. యూవి ఫార్ములా ఏం లేదు, ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ డో బై డో ఎక్స్ పెట్టాలి. టూ ఇంటూ యూ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్, ఈ రెండు ఇంటర్చేంజ్ చేయమంటారు సెకండ్ టర్మ్కి, ఇది ఇక్కడ ఇది ఇక్కడ, డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ప్లస్ ఇక్కడ కూడా యూవి, ఓకేనా? ఇక్కడ ఏం చేయబడలేదు, మీరు ఇక్కడ ఏమి రాశారో అక్కడ యూ ఉండే దగ్గర వి పెట్టండి. ఇక్కడ యూ ఎక్కడైతే ఉందో అక్కడ వి రాయండి చాలు, మీకు నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో యూ ఉండే దగ్గర వి పెట్టేస్తున్నాను, చూడండి ఇక్కడ యూ ఉంది, వి పెట్టాను.
డో బై డో ఎక్స్ ఆఫ్, ఇక్కడ యూ ఉంది, వి పెట్టాను. ఓకేనా, అర్థమవుతుందా టెక్నిక్? ఇక్కడ యూ ఉంది, వి పెడుతున్నాను. డో వి బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ వి. మీరు జనరల్ వేలో చెక్ చేసినా రైట్ అవుతుంది. చూడండి, యూ వీర్ అప్లై చేయాలి, వి ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి దీన్ని. ప్లస్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ అయినాయా? సో ఈ టర్మ్ వస్తే ఈ టర్మ్ బోనస్. చూడండి బాగా, యూ ఇంటూ టూ ఇంటూ యూ ఇంటూ దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటారు. ఇది డో యూ బై డో ఎక్స్, ఇది డో యూ బై డో ఎక్స్. డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే డో యూ బై డో ఎక్స్, ఇది డో యూ బై డో ఎక్స్. దీన్ని ఏమని రాయొచ్చు అంటే డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాబట్టి. ప్లస్ వి ఇంటూ ఇది డో స్క్వేర్, డో బై డో ఎక్స్ ఆఫ్ డో వి బై డో ఎక్స్ అంటే డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్. ఇది డో వి బై డో ఎక్స్, ఇది డో వి బై డో ఎక్స్, రెండు డో వి బై డో ఎక్స్లు మల్టిప్లై చేస్తే డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, దిస్ ఈజ్ డో స్క్వేర్ ఫైవ్ బై డో ఎక్స్ స్క్వేర్. అర్థమైందా? డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇది ఈక్వేషన్ నెంబర్ వన్కి కావాలంటే పెట్టుకోండి, డో స్క్వేర్ ఫైవ్ బై డో వై స్క్వేర్ చేయాలి మనం. డో స్క్వేర్ ఫైవ్ బై డో వై స్క్వేర్ చేయాలి అంటే, ఇప్పుడు నేనేం చెప్పానో అక్కడ డో ఫైవ్ బై డో ఎక్స్ చెప్పాను కదా, ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ వై రాసేయండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం ఫైవ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ రాస్తారు. ఇక్కడ ఎక్స్ ఉంది కదా వై, ఇక్కడ ఎక్స్ ఉంది కదా వై, ఇక్కడ ఎక్స్ ఉంది కదా వై, ఎక్స్ ఉండే దగ్గర వై, ఎక్స్ ఉండే దగ్గర వై పెట్టుకుంటా వస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కావాలంటే నేను జనరల్ వేలో చెప్తా వస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, లేదంటే ఒకసారి రాసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర వై పెడుతామంటున్నాను, ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర వై. టూ యూ డో యూ బై డో వై ప్లస్ టూ వి డో వి బై డో వై. కావాలంటే చెక్ చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వి అంటే టూ యూ రాయాలి, విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి డో యూ బై డో వై రాయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ వి స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వి స్క్వేర్ టూ వి మళ్ళీ డో వి బై డో వై. సెట్ అయిపోయిందా? నెక్స్ట్, డో స్క్వేర్ ఫైవ్ బై డో వై స్క్వేర్ అన్నా కూడా అంతే, ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర వై రాయమని చెప్తున్నాను. డో బై డో వై ఆఫ్, ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని సెకండ్ టైం విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఆ టూని కామన్ పెడదాం, యూ ఇంటూ ఈ టర్మ్ ఏముందో అదే రాస్తున్నాను, డో యూ బై డో వై, వి ఇంటూ డో వి బై డో వై. ఓకేనా? సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, యూ వి అప్లై చేయాలి. నేను చెప్పిన టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరేమైతే రాశారో ఇదే దాంట్లో ఎక్స్ ఉండే దగ్గర వై రాస్తే యూ వి రూల్ అప్లై అయిపోయినట్టే. సింపుల్ లాజిక్, నేను రాస్తున్నాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి తర్వాత. ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర వై, యూ ఇంటూ డో బై డో వై ఆఫ్ డో యూ బై డో వై. ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర వై రాయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు డో యూ బై డో వై డో బై డో వై ఆఫ్ యూ ప్లస్ వి ఇంటూ డో బై డో వై డో వి బై డో వై ప్లస్ డో వి బై డో వై ఇంటూ డో బై డో వై ఆఫ్ వి. కావాలంటే చెక్ చేసుకోండి, ఇది యూవి కదా, మధ్యలో డో బై డో వై రావాలి వచ్చింది, మళ్ళీ ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి, ఇంటర్చేంజ్ అయినాయి. ఇక్కడ కూడా మధ్యలో డో బై డో వై రావాలి, ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి అయినాయి. సో నేను చెప్పిన టెక్నిక్ ఏంది, ఈ మొత్తంలో ఎక్స్ ఉండే దగ్గర వై. సో నెక్స్ట్, ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర వై పెట్టేసామంటే యూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ రెండు డో యూ బై డో వైలు పక్క పక్కనే ఉన్నాయి హోల్ స్క్వేర్ ప్లస్ వి డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ప్లస్ డో వి బై డో వై హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ టూ. ఏం లేదు, ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఎక్స్ ఉండే దగ్గర వై పెట్టారంటే ఇది వచ్చేస్తుంది, ఇది డో స్క్వేర్ ఫైవ్ బై డో వై స్క్వేర్. ఇప్పుడు ఈక్వేషన్ వన్ అని టూని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, మనకు కావాల్సిన ఆన్సర్. ఈక్వేషన్ వన్ అండ్ టూ, యాడింగ్ వన్ అండ్ టూ, వన్ ప్లస్ టూ చేస్తున్నాం, వన్ అని టూని యాడ్ చేస్తున్నాం. వన్ ఏంటో తెలుసు మీకు, ఇక్కడ వన్ ఉంది కదా టూని. సో వన్కి ఎల్హెచ్ఎస్లో ఏముంది, డో స్క్వేర్ ఫైవ్ బై డో ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో డో స్క్వేర్ ఫైవ్ బై డో వై స్క్వేర్, సెకండ్ ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ టూ కామన్ ఉంది, ఇక్కడ టూ ఉంది, రెండిట్లో టూ ఉందా, ఇక్కడ ఇక్కడ టూ ఇక్కడ టూ. సో మొత్తానికి టూని కామన్ తీస్తున్నా. జాగ్రత్తగా చూడండి, ఈజీగా ఇక్కడ చూడండి,
ఇక్కడ యూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ యూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, రెండిట్లో యూ టర్మ్ ఉంది, ఇక్కడ యూ ఉంది ఇక్కడ యూ ఉంది, ఈ రెండిట్లో యూని కామన్ తీస్తున్నా. యూని కామన్ తీస్తే ఇక్కడ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అయిపోయిందా. ప్లస్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ v డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో v డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి, v డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ v డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్. సో vని కామన్ తీసామంటే డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ v బై డో వై స్క్వేర్ వస్తుంది, vని కామన్ తీస్తే అయిపోయినాయి. సో ఈ టర్మ్ అయిపోయింది, ఇక్కడ ఈ టర్మ్ అయిపోయింది, టూ టర్మ్స్ దీంట్లో టూ టర్మ్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఒకటి ఉంది, అదేవిధంగా ఇక్కడ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ఉంది, అలానే ఇక్కడ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ డో వి బై డో వై హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ రెండు అక్కడ రెండు నాలుగు అవుతాయి, ప్లస్ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఒకటి, ఇక్కడ ఇక్కడకు వచ్చి డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడికి వచ్చామంటే డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ఇది, ఇంకొకటి డో వి బై డో వై హోల్ స్క్వేర్. ఓకేనా, మొత్తం టర్మ్స్ని రాసేసాం అయిపోయిందా. సో మీకు క్లియర్గా క్వశ్చన్లు ఏం చెప్పారంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ అయితే ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ సిన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, అనలిటిక్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ మీరు ఆల్రెడీ చదువుకో ఉంటారు, ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ అయితే లాప్లాసియన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి. అంటే ఏంటంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ జీరో అవుతుంది, అలానే డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ జీరో, వీటిని లాప్లాసియన్ ఈక్వేషన్ అంటారు. ఈ వాల్యూస్ జీరో, దట్ మీన్స్ ఈ టర్మ్ కంప్లీట్గా జీరో, ఈ టర్మ్ కంప్లీట్గా జీరో, ఈ రెండు జీరోలు అయిపోతాయి. ఓకేనైనా, అలానే సిఆర్ ఈక్వేషన్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. సిఆర్ ఈక్వేషన్స్ ఏం చెప్తాయంటే డో యూ బై డో ఎక్స్ ఉండే దగ్గర డో వి బై డో వై రాయొచ్చు, డో యూ బై డో వై ఉండే దగ్గర మైనస్ డో వి బై డో ఎక్స్ రాయొచ్చు. చూడండి మనం ఏం ప్రూవ్ చేయాలో ముందే చెప్పుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఫైనల్గా 4 ఇంటూ ఈ టర్మ్ అంటే డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సింది. మనకు డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ పక్కన 4 రావాలి. అయితే మనకి ఇక్కడ వై ఉన్నాయి, డో యూ బై డో వైలు అవసరం లే, ఇక్కడ ఉన్నాయా, డో యూ బై డో వై ఉంది, అలానే డో వి బై డో వై ఉంది, ఈ రెండు అవసరం లేదు. ఈ రెండింటిని కూడా ఎక్స్లోకి రాయాలి. ఈ రెండింటిని దీని ప్రకారం ఎక్స్లోకి ఎలా రాయొచ్చు, డో యూ బై డో వై ఉందా అక్కడ మైనస్ డో వి బై డో ఎక్స్ రాయొచ్చు, డో వి బై డో వై ఉందా అక్కడ డో యూ బై డో ఎక్స్ రాయొచ్చు. రాద్దాం, 2 ఇంటూ ఇది 0, యూ ఇంటూ 0 వి ఇంటూ 0. ఈ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ కావాలి, ఎక్స్ ఉండేటివి కావాలి, డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ కావాలి, ప్లస్ చెప్పండి డో యూ బై డో వైని మైనస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్, మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది కదా, సో మైనస్ ప్లస్ అయిపోతుంది డో వి బై డో ఎక్స్. డో వి బై డో వై వద్దు మనకు, డో వి బై డో వై ప్లస్లో డో యూ బై డో ఎక్స్ రాయొచ్చు. చూడండి ఇప్పుడు ఎన్ని డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్లు, రెండు ఉన్నాయి. సో 2 డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్లు, డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్లు 2, అవునా. చూడండి ఇక్కడ 2ని మళ్ళీ కామన్ తీయచ్చు, కామన్ తీస్తే మీకు డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్. సో డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ని ఏమంటారంటే మోడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఓకేనా, మీకు కావాలంటే ఇంతకుముందు చెప్పాను ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవీనా, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్, మోడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే ఇలా వస్తుంది డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్. మోడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ పోతుంది డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ని మోడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము, చాలాసార్లు ఎక్స్టర్నల్లో జేఎన్టీయూ ఎగ్జామ్స్లో బీటెక్ వాళ్ళకి అడిగింది,
కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.